పాయింట్ 4.7% ఓట్లు వచ్చినాయి, మీకు 39.37% ఓట్లు వచ్చినాయి. మరి వాళ్ళకి అప్పుడు 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. మరి ఆ రోజు ప్రతిపక్షాన్ని మీరు ఏ రకంగా తూష్ణీకరించి తిరస్కరించి అవమానకరంగా నీచంగా ఎట్లా ప్రవర్తించారు మీరు? ఓకే శాంత్ ప్రసాద్ గారు, ఆగండి 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 వర్మ గారు, 40% ఓట్లు వచ్చాడు, జనాలు మా వైపు ఉన్నారు. మరి 40% వచ్చి ఆ రోజు కూడా తెలుగుదేశం వాళ్ళ వైపు ప్రజలు ఉన్నారు. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేయబోతున్నారు చెప్పండి. లా అండ్ ఆర్డర్ గట్టి తప్పుతున్నది అట, హత్యలు జరుగుతున్నాయి అట, అత్యాచారాలు జరుగుతున్నాయి అట, ఉప ముఖ్యమంత్రి గారు ఆయన ఏం సందేశం ఇవ్వబోతున్నారు, ఏ ఆర్డర్ ఇవ్వబోతున్నారు? ఒక మహిళ అదృశ్యం అయితే పోలీసులకు చెప్పగానే ఏం జరిగింది? మా పవన్ కళ్యాణ్ గారు ఏనాడు మీ కింద ఆగి చెప్పారు ఇటువంటి ప్రోత్సహించడు, కానీ అది ఇద్దరు వ్యక్తుల మీద జరిగిన దాన్ని రాజకీయ కోణం చేస్తున్నారు. ఓకే, రాజకీయ పార్టీలకు వాళ్ళు సామాన్య వ్యక్తులు, ఓకే వాళ్ళకి రాజకీయ కోణం. పైగా ఇవాళ మాట్లాడిన ఒక నీచమైన మాట్లాడింది సార్, ఆ ఎమ్మెల్యే గారి భార్య పక్కన నుంచుంటే వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఏంటని నీచమైన భాష మాట్లాడాడు. ఇది మాజీ ముఖ్యమంత్రి, అసలు ఆ పదం వాడచ్చా? ఆ పదానికి అర్థం తెలుసా? తెలుగు భాష నేర్చుకోమంట ముందు, తెలుగు భాషలో ఏ పదం ఏ రకంగా మాట్లాడడానికి ఏ రకమైన అర్థాలు వస్తాయో కొద్దిగా పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు కనీసం తెలుసుకోమండి, నేర్చుకోమనండి. కనీసం శేఖర్ రెడ్డి లాంటి కానీ అటువంటి ట్యూషన్ ఇమ్మని చెప్పండి. ఓకే ఓకే, అక్కడ అమ్మడు రాంబాబు నాయుడు వాడికి ఏమి తెలియదు, వాడికి తెలిసిన భాష వేరు. ఓకే ఓకే, మాల్కోటి గారు భాష సరిగ్గా రాని శాంతి ప్రసాద్ గారు, వాడు వీడు చెప్పండి, మాజీ మంత్రి వర్యులు వాడు వీడు ఏంటండి చర్చా కార్యక్రమాల్లో ఎవరు ఎవరు ఆ రకంగా ఓకే ఓకే ఎవరు ఎవరిని ఎవరిని కూడా తప్పు చేసి మాట్లాడద్దు, గౌరవంగా మాట్లాడదాం. ఓకే ఓకే, శాంత్ ప్రసాద్ గారు, శేఖర్ శేఖర్ 1 మినిట్, శేఖర్ శేఖర్ 1 మినిట్, శాంత్ ఓకే ఓకే, శాంత్ ప్రసాద్ గారు అందరికి అందరికి గౌరవం ఇచ్చి మాట్లాడదాం. ఓకే శాంత్ ప్రసాద్ గారు, శాంత్ ప్రసాద్ గారు ఓకే ఓకే ఓకే, శాంత్ ప్రసాద్ గారు, గతం గత అండి, అయిపోయింది కదా, అయిపోయింది కదా, గతం అయిపోయింది, మళ్ళీ దాన్ని ఆ రోజు ఎలా అన్నారు ఈ రోజు ఎలా అనుకుంటున్నారు అంటే నెవరే అండి. ఓకే ఓకే ఒక నిమిషం అండి, ఓకే 1 మినిట్, 1 మినిట్, 1 మినిట్ ప్లీజ్. ఓకే ఓకే అండి, వెయిట్ వెయిట్, శాంత్ ప్రసాద్ గారు, శాంత్ ప్రసాద్ గారు, శాంత్ ప్రసాద్ గారు, శేఖర్ 1 మినిట్ అండి, శేఖర్ గారు, శేఖర్ గారు, శాంత్ ప్రసాద్ గారు, ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం అండి, వెయిట్ చేయండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం, నేను చెప్తున్నాను వినండి. ఓకే నేను చెప్తున్నాను, శేఖర్ 1 మినిట్ అండి, శేఖర్ 1 మినిట్. ఓకే ఓకే, శాంతి ప్రసాద్ గారు, శాంతి ప్రసాద్ గారు, శాంతి ప్రసాద్ గారు, శేఖర్ రెడ్డి గారు, ఆగాలి మీరు ఒక్క నిమిషం అండి, ఆగాలి, ఎవరికి అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు, పర్సనల్ గా వద్దు, వినండి ప్లీజ్. ఓకే వినండి, శాంతి ప్రసాద్ గారు, శాంతి ప్రసాద్ గారు, శాంతి ప్రసాద్ గారు, అందరికి గౌరవం ఇద్దాము, ఇచ్చి పుచ్చుకుందాం, గతం గత అయిపోయింది, ప్లీజ్ వదిలేయండి. ఓకే ఓకే, లిమిట్ అండి, లిమిట్ లిమిట్ లిమిట్. బాల్కోటి గారికి ఇవ్వండి, బాల్కోటి గారు రెస్పాండ్, బాల్కోటి గారు రెస్పాండ్. మాజీ మంత్రి వర్యులు, మాజీ సన్నాసులు, బాల్కోటి గారికి. వర్మగారు, వర్మగారు, వర్మగారు నమస్తే. ఓకే నమస్తే, పాల్గొన్న అందరికి కూడా ధన్యవాదాలు, ధన్యవాదాలు. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారి నన్ను, శాంతి ప్రసాద్ గారిని నూట్లో పెట్టారా? లేదు, వాళ్ళే మ్యూట్ అయ్యారు, లేదు మాట్లాడాలి, ఆగారా? అంటే ఒకటి, వర్మగారు డిబేట్ ని కంట్రోల్ చేయలేకపోతే సబ్జెక్ట్ అంతా కూడా వెలువెట్టి, అదే అందుకనే మ్యూట్ పెట్టేవండి, మాట్లాడండి. రాష్ట్రంలో చాలా అలజడి పరిస్థితి ఉంది. అవును, మీ టీవీ కూడా ప్రజలందరూ చూస్తున్నారు, మనం గమనించాలి. రోమాలు నిక్కరబొడిచే సన్నివేశంలో ఆంధ్ర రాష్ట్రం ఉంది ప్రజెంట్గా. అందుకని కొన్ని సమయాల్లో వాదోపవాదంలో చేసుకోవటం పశ్చిమ సవాల్ అంటాం భావ్యం, కానీ ఈ సమయంలో కూడా అవును మళ్ళీ పాత సాంప్రదాయాన్ని కొనసాగిస్తే ఇబ్బందిగా ఉంటుంది. సరిపోతే నేను విషయంలోకి వస్తాను.
వర్మగారు, పొంగనూరు, వినుకొండ ఈ రెండు ప్రాంతాలు కూడా చాలా సమస్యాత్మక గ్రామాలు అండి, చాలా సున్నితమైన గ్రామాలు. ఇది పోలీసు రికార్డుల్లోనే ఉంది. అవును, పోలీస్ యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ ఆయా సున్నితత్వం కలిగిన ప్రాంతాల మీద ఖచ్చితమైన నిఘా పెట్టి తీరాల్సిందే. నాకు తెలిసి అధికారంలో ఉన్న పార్టీలు, జనసేన కానీ, తెలుగుదేశం కానీ, భారతీయ జనతా పార్టీ కానీ ఈ రోజున అధికారంలో ఉంది. వైసీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయనేది చర్చ కాదు. ఇక్కడ నానానికి బొమ్మ బొరుసు ఉన్నట్టుగా ఈ వినుకొండ సంఘటన కూడా రాజకీయ కోణం ఉంది, శాంతి భద్రతల కోణము ఉంది. నాలాంటి దళిత బహుజన కులాల ప్రతినిధిగా 5 ఏళ్ళు ఈ ప్రభుత్వం రావాలని కోరుకున్న వ్యక్తిగా, ఎందుకంటే మేము తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీలు రావాలని కోరుకున్నాం, పనిచేశాం, కష్టించాం, 1631 రోజులు అమరావతి ఉద్యమం చేశాం. కాబట్టి మాకు బాధ్యత ఉంది. ఇలాంటి సంఘటనల పట్ల అడిగితే సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది. నేను చెప్తున్నాను వర్మగారు, ఇది కాస్త పట్టి కింద రాయి సంఘటనే. ఎవరైనా మానవత్వం ఉన్న మనిషి ఈ వినుకొండ సంఘటన ఖండించి తీరాల్సిందే. చట్టం నేరస్తుల పట్ల వ్యవహరించాల్సిన విధంగా కఠినంగా వ్యవహరించాల్సిందే. ఇటీవల ఒక డ్యాన్స్ ప్రోగ్రాంలో అమ్మోరు డ్యాన్స్ చేస్తూ ఆ నాట్యం చేసి అతను ఒక కోడిని, నిజమైన కోడిని తెచ్చి మెడగొరికాడు. దానికే జంతు ప్రియుల మొత్తం కూడా, జంతు ప్రియుల మొత్తం కూడా కంప్లైంట్ ఇస్తే కేసు కట్టారు, ఆ టీవీ షోకి నోటీసులు ఇచ్చారు. కోడికే న్యాయం జరిగింది సార్. మనిషిని చంపితే న్యాయం చేయలేకపోతే దాన్ని ప్రభుత్వం అని ఎలా అంటాం, దాన్ని చట్టం అని ఎలా అంటాం, దాన్ని రాజకీయాలతోనే ఎలా చూస్తాం? సరే, మీ మాటకు వస్తా వర్మగారు, అసలు వాళ్ళిద్దరు ఏ పార్టీ కాదు, పరస్పరమైన కక్షలే, నరుక్కున్నారు, చట్టం చర్య తీసుకోదా? 9 ఏళ్ల బాలిక మీద అత్యాచారం జరిగిన ఆమె ఏ పార్టీ? ఆ శేషుడు ఏ పార్టీ? ఆ మిస్సింగ్ అయిన మహిళలు ఏ పార్టీ? ఈ రోజున గతంలో మేము కలబడ్డది వైసీపీ మీద ఏమని, ఆంధ్రప్రదేశ్ని బీహారు యూపీగా మార్చారు అని చెప్పేసి కలబడ్డాం. మనం ఏం చేయాలి ఇప్పుడు? ఆంధ్రప్రదేశ్ని బీహారు యూపీ నుంచి విడుదల చేయాలి, ఇంకా తొయ్యకూడదు దానిలోకి. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద చేత అయితే కాసిన పాలు పోస్తానండి, రాళ్ళు మాత్రం వేయనండి. ప్రభుత్వాన్ని బతికించుకోవాలి, ప్రభుత్వ అధినేతలనే ప్రభుత్వ పనితీరు చేయాలి. ఇలాంటి సంఘటన ఏమైతే అంటే ప్రభుత్వం చేసే మంచి పనులని చంద్రుని కనుక కారు మేఘాలు గమ్మినట్టుగా ప్రభుత్వం తలబోస్తున్న యజ్ఞాన్ని, అభివృద్ధిని, ఈ సంక్షేమ పథకాలని, శ్వేతపత్రాలను కూడా కారు మబ్బుల్లాగా చంద్రబాబు నాయుడు గారిని కమ్మేస్తాయనే మాట మాత్రం చెప్పాల్సి తప్పదు. ఎందుకంటే పౌర సమాజం తరఫున ఆ మాత్రం కూడా బాలకోట కూడా మాట్లాడలేకపోతే నేనేం చేయగలను చెప్పండి? నేను ఎలా రోధించగలను? మీకు తెలుసో లేదండి సార్, 8:30 హత్య జరిగితే 9 నాకు వీడియో చూసింది సార్ వర్మ.